హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార గురించి సుపరిచితమే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తన డ్యాన్స్ వీడియోతో ప్రేక్షకులను వెంబడుకుంటుంది. అంతేకాకుండా అదే చిన్న వయసులో ప్రముఖ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచి తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంది. ఇన్స్టాగ్రామ్లో సితార ఏ పోస్ట్ పెట్టా క్షణంలో వైరల్ అవుతుంది. స్టార్ హీరోయిన్ కూడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సితార దక్కుతుంది. ఇతరులకు హెల్ప్ చేయడంలో మహేష్ బాబు గుణమే వచ్చిన తరంలో అశోక్ లేదు. తన పుట్టినరోజున అనాథాశ్రమంకి వెళ్ళి అమ్మాయిలకు సైకిల్ బహుమతికి ఇచ్చి గొప్ప మనసు చాటుకుంది. దీంతో సితార్ను సోషల్ మీడియాలో పొగడ్తలు ముందేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్లు తెరకెక్కించిన తన తండ్రి మహేష్ బాబు సర్కారు వారిపాట చిత్రంలో కళావత్సవంకు అదిరిపై స్టెప్ లేసింది. వర్షం దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారిపాట సితార ఫస్ట్ మూవీ. ఫస్ట్ టైం తండ్రితో కలిసి డ్యాన్స్ వేయడంలో బాక్సాఫీస్ మొత్తం షేక్ చేసింది. అయితే తాజాగా నమ్రత పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో సిట్చోట్ చేసింది. ఓ నెటిజన్ సితార హీరోయిన్కి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉందని అడగ్గా మరో నెటిజన్ సితారకు బిగ్ స్క్రీన్పై చూడాలని ఉంది. ఆమె ఒకసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోయిన్లు మించిపోతుంది, ఎప్పుడు సినిమాలకు వస్తుంది మేడం అని నెటిజన్ ప్రశ్నించారు. దీనికి నమ్రత స్పందించి నటనపై సితారకు ఆసక్తి ఉంది అని సమాధానం ఇచ్చింది. దీంతో సితార ఫ్యూచర్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అటు మహేష్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సితార వైజాగ్ సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటుందని సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్ అంటే ఆ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, ఇది వెళ్ళి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.